మతమే లేదు, ప్రాంతీయ నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ మధ్యలోనికి పాటలు పాడుకుంటూ రావడానికి గల కారణం ఏమిటంటే, మేము నమ్మిన యేసుక్రీస్తు వారిని మీకు తెలియచేయటానికి, దేవుని సువార్తను మీ మధ్యన ప్రకటించడానికి మీ మధ్యకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆయన నమ్మినటువంటి వారికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ప్రభు వారు తెలియచేశారు. ఆయన మాట మేరకే మీ మధ్యలోనికి ఆ దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మనలాంటి శరీరంతో రావడం జరిగింది. ఎందుకు ఆయన వచ్చాడు అంటే పలు కారణాలు ఉన్నాయి. ఆయన రావడానికి గల కారణం ఏంటంటే, ప్రధాన కారణం పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు పరలోకము నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేని నుండి రక్షించటానికి వచ్చాడు అంటే, నిత్య నరకాగ్ని గుండము నుండి మానవులను తప్పించటానికి, నరకము నుండి తప్పించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, మానవులు ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నారో వారికి అర్థం కావడం లేదు. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, మరి మరణం తర్వాత వారు ఏమైపోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవ జన్మ ఈ భూమి మీద ఎందుకు జరిగిందో, మనిషి దేని కొరకు ఈ లోకంలో బ్రతకాలో, ఎలా బ్రతికితే పరలోకం వెళతాడో, ఎలా బ్రతకకపోతే నరకానికి వెళతాడో ఆయన తెలియచేశారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నారు. ఈ మానవులు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఆయన మాటల్లో ఉంది. అదేమిటంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఎట్లనగా, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని తండ్రి, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలువు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చట్టంలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరంతో ఎందుకు వచ్చారంటే, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి. ఆయనే కాదు, ఈ లోకంలో పుట్టిన మనం అందరం కూడా అదే కారణం చేత ఈ లోకంలో పుట్టామండి. దేవుని ఇష్టాన్ని జరిగించటానికి, దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించటానికే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా పుట్టాడు. చాలా మందికి ఎందుకు పుట్టారో తెలియదు. పుట్టింది గిట్టుట కొరకే కదా, పుట్టింది తినటానికి త్రాగటానికి సుఖపడి చావటానికి కదా అంటున్నారు. కాదు ప్రియులారా, పరలోకమందున్న దేవుని ఇష్టాన్ని నెరవేర్చుట కొరకే మనమందరం ఈ లోకంలో పుట్టాం. పరలోకములో ఉన్న యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో పుట్టింది ఆ పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే. కాబట్టి పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని ఈ లోకంలో ఎవరైతే నెరవేరుస్తారో వారు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. మనిషి అంటే ప్రియులారా శరీరం మాత్రమే కాదు, మనిషి అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక. ఈ శరీరము మట్టిలో నుండి వచ్చింది, ఇది మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవునిలో నుండి వచ్చింది, అది మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. కానీ ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మనిషి దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ తన కోరికలు తీర్చుకుంటూ తన ఆత్మ దేవుని సన్నిధిలోనికి వెళ్లకుండా పరలోకానికి వెళ్లకుండా నిత్య నరకానికి వెళ్ళేటట్లుగా మనిషి జీవించడం జరుగుతుంది. అందుకే పాపులు పరలోకానికి వెళ్ళరు. దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేర్చలేదో వారు పరలోకానికి వెళ్ళరు. కనుక మరి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు మీరు దేవుని ఇష్టాన్ని జరిగించడానికే ఈ లోకంలో పుట్టారు, అలా నాలాగా దేవుని ఇష్టాన్ని జరిగించిన వారే పరలోకానికి వస్తారని ఆయన తెలపడమే కాకుండా ఈ లోకంలో
తండ్రి ఇష్టాన్ని ఆయన జరిగించాడు. ప్రియులారా, ఆలోచించండి, మనకిష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి మనం ఈ లోకానికి రాలేదు. దేవుని ఇష్టాన్ని మనం జరిగించటానికే ఈ లోకానికి వచ్చాం. ప్రభువు కూడా అంటాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ పరలోకమందున నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే నేను ఈ లోకానికి పంపబడ్డాను అని ఆయన చెప్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఇష్టం నెరవేరిస్తే మనకేం జరుగుతుందో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే మనం ఏమైపోతామో చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక చక్కని జరిగిన యథార్థ గాథను తెలియచేశారు. ఒకప్పుడు భూమి మీద ఒక ధనవంతుడు ఉండేవాడు. మోషే గారు భూమి మీద ఉన్న కాలంలో జరిగిన యథార్థ గాథ ఇది. ఇది కథ కాదు, భూమి మీద జరిగిన యథార్థ గాథ. బైబిల్లో ఎక్కడ కూడా కథలు లేవండి, జరిగినటువంటి గాథలే మనకు బైబిల్లో కనబడతాయి. యేసుక్రీస్తు వారు తెలియజేసిన విషయం ఏంటంటే, భూమి మీద ఒక వ్యక్తి ధనవంతుడుగా ఒక అతను ఉన్నాడు, అలాగే ఆ ప్రాంతంలోనే ఒక దరిద్రుడు, ఆయన పేరు లాజరు. వారిరువురు కూడా జీవించిన విధానం ప్రభు చెప్తున్నాడు. ధనవంతుడైతే ఈ లోకంలో ఉన్నంతకాలం తినుచు త్రాగుచు తన సుఖాలు ఆయన అనుభవించుకుంటూ ఈ లోకంలో బ్రతికాడు. అలాగే అదే ప్రాంతంలో ఉన్న దరిద్రుడైన ఒక లాజరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ, దేవుని కొరకు కష్టపడుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని గురించి చెబుతూ ఆయన బ్రతికారు. వీరిద్దరూ ఒకరోజు మరణించారు. ముందుగా లాజరే చనిపోయాడు, ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు గనక. లాజరు చనిపోయను దేవదూతల చేత పరదేశుకు కొనిపోబడినని రాయబడింది. నెమ్మది పొందే చోటుకు, ఆనందించే స్థలానికి, దేవుడు తన పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఒక ఉన్నతమైన స్థలానికి లాజరు గారు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బ్రతికినా, అంటే ఆయన శరీరంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని ఇష్టాన్ని మాత్రమే జరిగిస్తూ తన ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా బ్రతికాడు. మరణం తర్వాత ఆయన ఆత్మ నెమ్మది పొందే చోటుకు వెళ్ళింది. ప్రియులారా, అదే ప్రాంతంలో ఉన్న ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టుగా తింటూ త్రాగుతూ సుఖాలు అనుభవిస్తూ బ్రతికాడు. ఒకరోజు మరణించాడు. మరణం తర్వాత ఆయన ఆత్మ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయింది, వేదన పడే స్థలానికి వెళ్ళిపోయింది. నిజంగా ఇది కథ కాదు, జరిగిన యథార్థ గాథ. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెప్పినటువంటి ఒక గొప్ప విషయం. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ మధ్యకి ఎందుకు వచ్చాము అంటే, మరణం తర్వాత మరలా మనకు ఒక జీవితం ఉంది. ఆ జీవితం మీకు మరి పరలోకంలో ఉండాలనుకుంటే, నెమ్మది పొందుతూ మీరు బ్రతకాలనుకుంటే, యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈ విషయాలు చెప్పి మానవులను పాపము నుండి పరిశుద్ధులుగా చేయడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని సిలువలో ధారపోశారు. మానవుల యొక్క పాపాలను క్షమించడానికే ప్రభు ఈ లోకంలో రక్తాన్ని చిందించారు. ఏమిటి పాపం అంటే, మనకిష్టం వచ్చినట్టుగా మనం బ్రతకటమే పాపం. దేవుని ఇష్టాన్ని జరిగించడానికి వచ్చిన మనం ఆ ఇష్టాన్ని ప్రక్కకు పెట్టి మనకిష్టం వచ్చినట్టుగా జీవించడమే పాపం. ఆ పాపము నుండి, ఆ భయంకరమైన శాపము నుండి, నరకాగ్నిగుండము నుండి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మన పాపాలు క్షమించడం కోసం కలువరి సిలువలో ఆయన తన రక్తాన్ని ధారపోసి, ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, నా కోసం బ్రతకండి ఈ లోకంలో ఉన్నంతకాలం, నన్ను నమ్మండి, నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని తెలియజేశారు. కనుక యేసుక్రీస్తును నమ్ముకొని ఆయనను సొంత రక్షకునిగా స్వీకరించి బాప్తీస్మం తీసుకొని ఈ లోకంలో ఉండగానే మీ జీవితాన్ని క్రమపరుచుకొని దేవుని ఇష్టాన్ని జరిగించి పరలోకానికి మీరంతా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.